తెలంగాణలో గొర్రెల పంపిణీ పెద్ద డమ్మీ మాదిరిగా తయారైంది. అదిగో వస్తున్నాయి, ఇదిగో వస్తున్నాయి అని చెప్పడం తప్పితే గొర్రెలు ఇచ్చింది లేదు. పైగా లబ్ధిదారులు కట్టిన డబ్బులు కూడా ఫ్రీజ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు గొల్ల కురుమల పరిస్థితి ఎక్కడి వరకు వచ్చిందంటే సర్కార్ ఇచ్చే సబ్సిడీ పైసలు దేవుడెరుగు. అసలు తాము కట్టిన డీడీ డబ్బులు వెనక్కి చేయండి మహాప్రభో అన్నంత దాకా వచ్చేసింది. రెండు వేల పదిహేడులో గొర్రెల పంపిణీ స్కీమ్ తెలంగాణలో మొదలైంది. ఏ ఘడియలో ఇది షురూ అయిందో కానీ లెక్కలేనన్ని ఆరోపణలు లబ్ధిదారుల నిరీక్షణకు అంతు లేకుండా పోయింది. ఇది అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఎలక్షన్ స్కీమ్గా మారిపోయిన పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో వచ్చిన నాగార్జునసాగర్, మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక వంటి బైపోల్స్ వచ్చినప్పుడు ఆయా నియోజకవర్గాల్లో హడావిడి నడిచింది. అక్కడి వారినే లబ్ధిదారులుగా అప్పటికప్పుడు ఎంపిక చేసి అందులోనూ కొందరికి అందించి చేతులు దులుపుకున్న పరిస్థితి. గొర్రెల పంపిణీ విషయంలో రీసైక్లింగ్ జరిగిందని, అవినీతి జరిగిందని చాలా ఆరోపణలొచ్చాయి. ఈ పథకం అమలులో సరైన గైడ్లైన్స్ పాటించకపోవడంతో ఈ స్కీమ్ లక్ష్యం అసలుకే నీరుగారే పరిస్థితికొచ్చింది. మునుగోడు బైపోల్కు ముందు ఈ స్కీమ్లో చాలా పరిణామాలు జరిగాయి. అసలు ఎలక్షన్లకు గొర్రెల పథకానికి లింక్ ఎలా కలిపారు, ఎక్కడ లబ్ధిదారులు నష్టపోతున్నారో చూద్దాం. గతంలో గొర్రెల పంపిణీ స్కీమ్కు సంబంధించిన గైడ్లైన్స్ మార్చి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటూ కొత్త విధానం తీసుకొచ్చారు. అప్పుడు మునుగోడు బైపోల్స్ జరుగుతుండటంతో అక్కడే తొలి పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. ఈ పద్ధతితో లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బులు ఇస్తామని, ఆ తరువాత గొర్రెల యూనిట్లు గ్రౌండింగ్ చేస్తామన్నది సర్కార్. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానాన్ని అమలు పరుస్తామన్నారు. మునుగోడులో ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్న 7600 మంది అకౌంట్లలో 1.58 లక్షల రూపాయలను వేసింది. అయితే అప్పుడు ఎలక్షన్ టైం కావడంతో కొందరికి రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత ఈసీ ఆదేశాలతో మరికొందరికి ఆగిపోయాయి. అంతే, ఇక అక్కడి నుంచి బ్యాంకుల్లో అవన్నీ ఫ్రీజ్ అయ్యాయి. ఏడాది అప్పటికెళ్ళి ఇప్పటికెళ్ళి గొర్రెలు దొరకలేదా, మరి ఎట్లను మరి ఇన్ని రోజులకెళ్ళి బయట డబ్బులు తెచ్చి మిత్తిలో పెరుగుతున్నాయి, ఇబ్బంది అవుతుంది. అవసరం ఉన్న వాళ్ళు గొర్రెలు కొనుక్కోండి, భూములు బీవులు ఉన్నాయో లేవో అవసరం ఒకటి మీకు పాడి పరిశ్రమ దేనికైనా పెట్టుకోవాలని చెప్పింది. అది కాలి ఏమైనా అదే ఊళ్ళో పడ్డది, మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఆ ఎలక్షన్లో కూడా ఈ డబ్బులు వస్తాయో రావో తెలుస్తలేదు. మేము ఇందే 5 రూపాయల మిత్తికి వడ్డీకి తెచ్చిపెట్టుకున్నాము. ఈ 43,800 మా డీడీ పైసలన్నా మాకు ఇప్పిస్తే మేమన్నా కొంచెం అట వ్యవసాయ పనుల కన్నా వినియోగించుకుంటాం. మరీ ఇంత దారుణంగా వివరించొద్దని గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో గొల్ల కురుమల పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. బైపోల్ రిజల్ట్ తర్వాత మునుగోడు నియోజకవర్గంలోని 6 మండలాల్లో 278 మందికి గొర్రెలిచ్చారు. మిగిలిన 7322 మంది అర్హులకు నేటికీ గొర్రెలను అందించలేదు. ఎన్నికలైపోయి 10 నెలలు గడిచినా బ్యాంకులో తాము కట్టిన డీడీ డబ్బులు, ప్రభుత్వం వేసిన డబ్బులు రిలీజ్ కాకుండా ఉండడంతో గొల్ల కురుములు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం జమ చేసిన డబ్బులు కాకుండా తాము డీడీలు కట్టిన డబ్బులైనా తమకు తిరిగి ఇవ్వండని అడుగుతున్నారు. అయితే రూల్స్కు విరుద్ధంగా అలా ఇవ్వలేమని బ్యాంకర్లు చెబుతుండటంతో గొర్రెలతో ధనవంతుల మాట అటుంచితే తెచ్చిన అప్పులతో మరింత నష్టపోయే పరిస్థితి ఉంటోంది. మరి ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు వేసిరు మరి పైసలు గొర్రెలు ఇయ్యక వాళ్ళు? అదే మేడం, మరి ఎందుకు వేసిరు, ఎందుకు ఇస్తలేరు? మరి ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పారు? మరి ఇటే చెప్పుకోబోతున్నారు. అయ్యా ఇస్తాం పైలు వస్తాయి తీసుకుంటాం అంటారు, అటు చెప్పుకోబోతున్నా వస్తలేవు పైలు, వాళ్ళు అసలు దీని తీస్తలేరు. అది లాక్ తీసినా తీసుకున్నాం, లాక్ తీసుకోవాలి తీస్తలేడు. బ్యాంక్ మేనేజర్ని అడిగితే ఏమంటుండు, మరి మా అకౌంట్లు ఉన్నాయి కదా సార్, మావి తీసుకుంటాం అన్నలేదా? మావి తీసుకుంటాం అంటే లాక్ వేసిండు కదా సార్, లాక్ వేసిండు వస్తలేమో అంటుండు, రావని అంటు. మరి ఎన్ని రోజులు చూస్తాం మేడం? మరి మీరు ఏం కోరుతురు? మీలాంటి ఇప్పుడు రైతులు ఎంతో మంది అప్పులు చప్పు తెచ్చి కట్టిరు, మరి మీలాంటి వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు? అయ్యే అప్పులు తీర్పాలే, మీ పని చేయాలి సార్. ఒకవేళ ఇప్పుడు ఈ డబ్బులే మాకు మేము కట్టినటువంటి డీడీ డబ్బులు ఏవైతే ఇయ్యని ఎడల, మేము ఒక నియోజకవర్గ స్థాయిలో గొల్ల కురుమల్ని మొత్తం ఏకం చేసి ఒక మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేని కూడా అడ్డుకుంటాం. ఆ డబ్బులు ఏందో మా డబ్బులు మేము వసూలు చేసుకుంటాం, ఇస్తేనేమో గొర్రెలు ఇవి, లేకపోతే డబ్బులన్నీ అని చెప్పేసి ఆ నినాదంతో ముందుకెళ్తాం. లేదంటే కేసీఆర్ ప్రగతి భవనం ముట్టడి స్థానికైనా రెడీ మేడం. అకౌంట్లో డబ్బులు ఉన్నాయని చూసి మురవాలో, లేక అప్పులు తెచ్చి డీడీలు కట్టిన డబ్బులకు వడ్డీలు ఎలా కట్టాలో తెలియని పరిస్థితి గొల్ల కురుమలది. యాదవులకు ఆశపెట్టి డబ్బులు ఇవ్వకుండా ఫ్రీజ్ చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. గొర్రెలన్నా కొనియండి, డబ్బులైనా ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు. తమ బతుకులతో చెలగాటం ఆడవద్దని వేడుకుంటున్నారు. తిరిగి కాడు తిరిగి డాక్టర్ కాడికి పోతే కలెక్టర్ కాడికి కూడా పోవాలంటే
మన్నా గిట్లా పోయిండు ఆయన వస్తాయి వస్తాయి ఏం కాదు కొందరునే వస్తాయి అంతే చెప్పుతాడు అప్ప ఏం లేదు వస్తులేదు సత్తులేదు నాకులు వచ్చే గొర్రులు వస్తనే ఉంది ఈ నెలలో వచ్చే ఆ నెలలో వచ్చే ఈ నెలలో వచ్చే ఇదే ఇంతకు తప్ప ఏం లేదు అవి వచ్చింది లేదు సత్యం లేదు కానీ మాటలు మట్టుకు తినే కర్పిన దీనికి పన్నట్టే ఉంది అలా మాటలు చెప్తే నువ్వు తెచ్చినప్పుడు ఇదే కట్టినప్పుడు అంటే తిరగబెట్టుకుంటూ వస్తున్నావు కాగితాలు మరి ఏం చేస్తావు సంవత్సరం అయిపోయింది ఆదాయం అంటే మనకు రైతులకు ఏముంటుంది ఇంకా కట్టుకుంటే నాలుగు గొర్రెలు కాసుకొని బత్తంగా మరి పావుల బేడ వస్తే మా పిల్లలకు పెళ్లి చేసుకుంటాం ఇంత గూడు కట్టుకుంటాం అనుకున్నాం అది లేదు ఇది లేదు ఈ గొర్రెల పంపిణీ పథకం పెద్ద స్కామ్ మాదిరిగా మారిపోయిందని దీనివల్ల గొల్ల కురుమలకు ఒరిగిందేమీ లేదంటున్నారు ఒక యూనిట్ గొర్రెలను తెచ్చి వాటిని 100 మంది లబ్ధిదారుల ముందరుంచి ఫోటోలు దించి మధ్యవర్తులు కమిషన్లు దోచుకుంటున్నారని వాపోతున్నారు చాలా చోట్ల మేతకు బీళ్లు లేకపోవడంతో పథకం కింద గొర్రెలను తీసుకుని పెంచడం కూడా కష్టంగా మారిపోతోంది మరోవైపు తొలి రెండో విడతల్లో గొర్రెలు తీసుకున్న వారిలో చాలా మంది దగ్గర ఇప్పుడు గొర్రెలు కూడా లేవు వెటర్నరీ అధికారులకు ఏజెంట్లకు ఇంకా పైలా ఇంకా అక్కడ ఇంకా పై దాకా పోతుందంటారు అది మనకి ఎంతవరకు అనేది మనకు తెలియదు అంటే ఇప్పుడు వెటర్నరీ అధికారి ఏజెంట్కి ఇస్తాడు ఏజెంట్ ఆ ఏజెంట్ పై ఆఫీసర్లకు పై లీడర్లకు ఆఫీసర్ల కంటే కూడా అక్కడ దాని శాఖకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకే జరుగుతుందనేది వాస్తవం అంటే చాలా మంది ఇంకొకటి మాకు న్యూస్ అందుకే ఇప్పుడు వీళ్ళకి ఎందుకంటే ఇంతకుముందు గతం లబ్ధి లేకుండే అట్లా రైతుల దగ్గర నుంచి వచ్చినప్పుడు ఎవడు వాళ్ళకి ఆదాయం లేకుండే ఏజెంట్ యొక్క ఏజెంట్ అయితే ఎప్పుడైతే నియమించారో వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు ఆ ఏజెంట్ ద్వారా వాళ్ళకు చేరుతుంది అఫీషియల్గా అఫీషియల్గా చేసే దొంగతనం అన్నట్టు అన్ని మంచి చేస్తున్నట్టే ఇవ్వబడుతుంది కానీ దాని వెనుక ఎంత కుట్ర ఉంటా అనేది ఇప్పుడు ఈ గొర్రెల స్కీమే పెద్ద ఉదాహరణ ఇంకా నీకు ఎక్కడ ఉందండి ఒక్క నీకు ఎకరం భూమి దించండి గొర్రెల మేతకు ఉన్నది కనీసం ఆ గొర్రెలు ఆడ ఉన్నది ఇప్పుడు మనం లబ్ధిదారులు మీరు లీస్ట్ తీసుకురండి ఎక్కడ ఏ ఊర్లోనే ఉండి ఒక్క గొర్రె పిల్ల దొరకదు మీరు మన ప్రభుత్వం ఏం చెప్తుంది ఈ గొర్రెల ద్వారా ఇంకా 10 గొర్రెలు వచ్చినాయి 10కి 20 అయినా 20కి 40 అయినాయి కోట్ల వచ్చింది పేద వచ్చింది అని చెప్తుంటారు అది ఎక్కడ వచ్చిందో ఎవరికి అర్థం కాదు ఆ పేపర్లు వాళ్ళు చెప్పుకునే దాన్ని తప్ప మనకైతే ఎక్కడ ఊళ్ళలో గ్రౌండ్ లెవెల్ అయితే ఎక్కడ అవ్వకూడదు ఉన్నట్టు ఒకే గొర్రె 21 గొర్రెల్ని 10 మంది కాదు తిప్పి ఫోటోలు అంతే 21 గొర్రెని ఇప్పుడు అలా 10 మంది యూనిట్గా పోయారు ఆ 10 మందికి గొర్రెలు వచ్చి 200 గొర్రెలు వస్తాయి 20 అంటే 222 గొర్రెలు వస్తాయి అయ్యే గొర్రెలు తీసుకుపోతారు మళ్ళీ వస్తుంటాయి మళ్ళీ ఇంకో ఊరుకు ఇంకో యూనిట్ వస్తుంది మళ్ళీ వాళ్ళకి అదే వస్తుంది ఆడికి పోవడం ఇడికి రావడం ఆడ దింపి ఎక్కించుకోవడం మళ్ళీ ఇడికి వచ్చి దిగడం ఇదే పని మొదటి విడతలో గొర్రెలు పొందిన లబ్ధిదారుల్లోనూ ఏమంత సంతృప్తి కనిపించడం లేదు తాము డీడీలు కట్టాక 3 ఏళ్లకు గొర్రెలు వచ్చాయని తాము తెచ్చిన డబ్బులకు అసలు వడ్డీ కలిపి ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలు అమ్మితే వచ్చిన డబ్బులకు అక్కడికక్కడే సరిపోయిందని ఈ పథకం వల్ల తమకు ఒరిగిందేమీ లేదంటున్నారు మరికొందరు గొర్రెలు ఇచ్చాక కొద్ది రోజుల్లోనే చనిపోయాయి అంటున్నారు3 సంవత్సరాలకు మూడేళ్ల కింద అయితే ముందట వచ్చినాయి 2 ఏళ్ళ నిన్న వచ్చినాయి 11 గొర్రెలు 75,000 రూపాయలు ఇంకంతే 21 గొర్రెలు రావాలి రాలే మాకు 21 11 వచ్చినాయి మరి మిగతా గొర్రెలకు ఏమి ఇచ్చారు పైసలు ఇచ్చిరా మిగతా గొర్రెలు అప్పుడు ఫస్ట్ ఇయర్తో వచ్చినాయి అమ్ముకురు అందరూ 21 వెనక ఇడితో వచ్చిన వాళ్ళకేమో 11 చేతికి పైసలు ఇచ్చిరా ఇయ్యలేదు మేము ఎమ్మడే వచ్చినాయి ఎమ్మడే అమ్మేసిన అంటే అవి కాసుకోవాలి కదా కాసుకోవాలంటే మరి ఏడ ఉంది ఇక్కడ జాగ లేదు ఎక్కడ కాసుకోవాలి మనకు పెట్టకాడి కన్నా వచ్చినాయా మరి ఇంకా వడ్డీ 3 ఏళ్ళ నాడిచ్చి దాని దానికి అసలు అయిపోయింది ఇప్పుడు ప్రకటించినావు కాబట్టి సరే నువ్వు డబ్బులు ఇస్తావా ఉంచుకుంటే వాళ్ళు ఉంచుకుంటారు మేడం దానికి వల్ల ఉన్న వాళ్ళు కాసుకునే వాళ్ళు కాసుకుంటారు ఇప్పుడు కొంతమందికి వెళ్ళదు కాదే కాస్తే వెళ్తుంది అట్లా అన్నాడు కొంతమంది భూములు పట్టుకొని కావులు పట్టుకొని ఎట్లో రకంగా చేసుకొని బతుకుతున్నారు ఇప్పుడు దేని మీద ఎట్లా బతుకుతాడు అట్లా బతుకుతాడు అంతే కదా మరి ఇప్పుడు ఆ పైసలు సరే బ్యాంక్ మేనేజర్ అడిగిరా మరి మా పైసలు తీసుకుంటాం సార్ అంటే ఏమంటారు బ్యాంక్ మేనేజర్ ఏముంది ఆ ఊళ్ళో పెట్టారు కదా సార్ మా చేతులు ఏముంది
పైన నుంచి లేనిది మేమే ఏం చేస్తాము, మీ కార్డు వచ్చి మీకు అకౌంట్లో తీసేదానుకుంటే మేము ఇచ్చేస్తాం అన్నమాట అని వాళ్ళు అంటారు. వాళ్ళ మనం వాళ్ళని ఏమన్నా అడుగుతాం మేడం? వాళ్ళనే ఉండదు, తీయనీకే ఛాయిస్ లేదు కదా. మీదంటే ఇప్పుడు ఇంక వీడిన పంచాయతీ గవర్నమెంట్ భూములు ఎక్కువ లేవు, ఇంకా గిట్టిన బొరెల పోయింటి పంపుల పోయింటి అట్లా చేసి నిన్న నాటి దాకా ఇంత దాన అది చేసి బియ్యం అవి కలిపి దాన పెట్టుడు. మందులు దొరుకుతలేవు గవర్నమెంట్ ఇయ్యదా మందులు అవన్నీ? ఏమో ఇంకా గవర్నమెంట్ వస్తూ తిరుగుతుంది కానీ మన ఆధు కయ్యాడు వచ్చినప్పుడు కొనుక్కొచ్చుకుంటాం. ఇంకా వాటి మీద ఆశపడితే ఆయన వచ్చి ఇవాళ అంటాడు, ఇవాళ తిరుగుతారు రేపు వస్తాడు, మరి రేపు వచ్చిన దగ్గర బతదా పోవాలి మనం పవిట్లు కొనుక్కొచ్చుకొని ఎక్కించుకోవాలి. 2017-18లో పథకం ప్రారంభం నాటి గైడ్ లైన్లోనే ఇప్పుడు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యలో కొన్నాళ్లు పశు సంవర్ధక శాఖ డిపార్ట్మెంట్కు అప్పగించారు. దీనివల్ల గొర్రెల రీసైక్లింగ్ జరిగిందని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రెండో విడతలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు కలెక్టర్లకే ఫుల్ పవర్స్ అప్పగించారు. కానీ ఇదంతా ఎప్పుడని గొల్ల కురుమలు ఎదురుచూస్తున్నారు. డీడీలు కట్టించి గొర్రెలు పంపిణీ చేయకుండా గొల్ల కురుమలను అప్రపాలు చేశారని గొర్రెలు మేకల పెంపకదారుల సంఘం రాష్ట్ర కమిటీ ఫైర్ అవుతోంది. గొర్రెలు కొనేందుకు వెంటనే నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ నెల 12న రాష్ట్ర పశు సంవర్ధక శాఖ ఆఫీస్ ముట్టడించాలని నిర్ణయించుకున్నారు కూడా. జూన్ 9న రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభించినట్లు హడావిడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 1500 మందికి మాత్రమే ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. 80,000 మంది గొల్ల కురుమలతో డీడీలు కట్టించి అప్పులపాలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఎలాంటి ప్లాన్ లేకుండా నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. 3.5 లక్షల మందికి 6,000 కోట్ల నిధులు మంజూరు చేసి నచ్చిన చోట కొనుక్కునే ఛాన్స్ ఇవ్వాలంటున్నారు. కానీ వాస్తవంలో ఇది జరిగే పనేనా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. అందుకు కారణాలెన్నో. గవర్నమెంట్ గొల్ల కురుమల గొర్రెలు ఇచ్చేసని చెప్పింది. చెప్తే ఏం చేసారు రైతులు, ఎన్నో అన్న అప్పులు తెచ్చుకుని కట్టుకురు. ఎలక్షన్ ముందు కట్టినాక ఏమైంది, గొర్రెలు ఇస్తారా సార్ ఎలక్షన్ ముందలంటే లేదు లేదు, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఈ కోడ్ వల్ల ఇప్పుడు ఏ రాదు అని చెప్పేసి మీకు కొత్త పథకం వచ్చింది, ఒక అమౌంట్ అనేది మీ దాంట్లో అకౌంట్లో వేస్తాం అని చెప్పి 1,50,000 అమౌంట్ వేసింది. వేసినాక రైతులు మంచిగా సంబరపడ్డారు, ఇంకా వస్తున్నాయి మన గొర్రెలు అనుకోరు. ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగినాక సరే ఇంకా 1 మంత్కో 15 రోజులకు వస్తున్నాయి మేము అనుకున్నాం. ఎన్నికలు జరిగినాయి, అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు 10 నెలలు వచ్చినాయి. అయినా కూడా ఇంతవరకు అమౌంట్ వాటినే ఉంటుంది. మళ్ళీ మామూలు అవసరాలకు ఉన్న అమౌంట్ కూడా దాంట్లో వేస్తాయి, బయటికి రావడం లేదు. బ్యాంకు వాళ్ళకి అడిగితే మాకేం సంబంధం అయ్యా పైకి వెళ్ళేసారు. కలెక్టర్ ఆర్డర్ మేము ఏం చేయలేం, మాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు అంటున్నారు. గొర్రెల పథకంలో చాలా చోట్ల గొర్రెలే లేవు. పేరు గొప్ప, ఊరుదిబ్బ అన్నట్లుగా ఒక యూనిట్ గొర్రెలు 100 మంది లబ్ధిదారుల ముందు ఫోటోలకు పోజిచ్చి వచ్చిన దారిని వెళ్లిపోతున్నాయి. మొదటి విడతకి 3 ఏళ్లకు పైగా టైం పట్టింది. ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. మునుగోడు బైపోల్స్లో గొర్రెల పథకం కాస్త మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్గా మారింది. లబ్ధిదారులు కట్టిన డీడీలు కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. గొర్రెల పెంపకంపై ఆధారపడ్డ యాదవ గొల్ల కురుమ కుటుంబాలకు మేలు చేయాలని 2017 జూన్ 20న గొర్రెల పంపిణీ స్కీమ్ మొదలుపెట్టింది రాష్ట్ర సర్కార్. గొర్రెల పెంపకందారుల సహకార సంఘంలో సభ్యులుగా ఉన్న 7,61,898 మంది లబ్ధిదారులకు 75% సబ్సిడీపై 2 విడతలుగా గొర్రెలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్క యూనిట్లో కింద 1 పొట్టేలు 20 గొర్రెపిల్లలు ఇస్తారు. యూనిట్ కాస్ట్ 1.75 లక్షలు కాగా దీంట్లో లబ్ధిదారుల వాటా 43,750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే తొలి విడతలో యూనిట్ ధర 1.25 లక్షలుగా ఉండేది. గొర్రెల ధరలు పెరగడంతో యూనిట్ కాస్ట్ పెంచేశారు. గొల్ల కుర్మలకు ఇచ్చినటువంటి హామీలు కానీ వాళ్లకు తీసుకోనటువంటి డీడీలు కావచ్చు ఏవైనా ఆయన పార్టీ బలోపేతానికి ఉపయోగించినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనకు ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనిపిస్తుంది ఏంటంటే వాళ్ళకు అప్పుసప్పు చేసి కష్టపడి ఏదో వాళ్ళు ఒకరు డైలీ వైజ్గా కూలీ చేసినటువంటి ఆ డబ్బును ఒక దగ్గర సమకూర్చుకొని వాళ్ళు లేని తరుణంలో వేరే వాళ్ళ దగ్గర కూడా సమకూర్చుకొని ఆ డీడీలు తీసినటువంటి తరుణంలోనే కనీసం వాళ్ళకున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే గొర్రెలు ఇస్తానని చెప్పేసి హామీలు ఇచ్చిండో దాంట్లో మొత్తం ఆ ప్రకటనలకే పరిమితం చేసింది తప్ప దాన్ని ఏ విధంగా మాత్రం దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పేసి మనకు కండ్ల ముందల పర్టికులర్ కనిపిస్తుందండి. పైకి మేడిపండు మాదిరిగా ఈ పథకం బాగానే కనిపించినా విషయమంతా లోపలే ఉంది. ప్రభుత్వం ప్రకటించిన స్కెడ్యూల్ ప్రకారం గొర్రెల పంపిణీ పథకం 5 ఏళ్ల క్రితమే పూర్తి కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షలకు పైగా లబ్ధిదారులు ఉన్నారని, వీరిలో సగం మందికి 1 ఏడాది, మిగిలిన సగం మందికి 2 ఏడాది గొర్రెల యూనిట్లు పంపిణీ చేసి 2 ఏళ్లలో పథకాన్ని ముగించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. 2017 జూన్ నుంచి 2018 మే నెలాఖరు వరకు మొదటి విడత, 2018 జూన్ నుంచి
2019 మే నెలాఖరు వరకు రెండో విడత పంపిణీ పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు గొర్రెల పంపిణీ ఇంకా కొలిక్కి రాలేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రధాన కారణం ప్రభుత్వ నిధులు ఇవ్వకపోవడమే. తొలి విడతలో 3.5 లక్షల మందికి పంపిణీ చేసినా రెండో విడతలో ఇంకా 3 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు గొర్రెలు ఇవ్వాల్సి ఉంది. నిజానికి మరో 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అంటే స్కెడ్యూల్ రిలీజ్ చేయగానే సీన్ మారిపోతుంది. దీంతో ఇప్పుడు గొల్ల కురుమల్లో టెన్షన్ కనిపిస్తోంది. ఇప్పుడు వస్తే వచ్చినట్లు లేదంటే లేదు అన్నట్లుగా సీన్ మారిపోయింది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఎన్సీడీసీ రుణంపై ఆధారపడి కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. తొలి విడత గొర్రెల పంపిణీకి 3,955 కోట్ల రూపాయల అప్పును ఎన్సీడీసీ నుంచి తీసుకుంది. అయితే వాయిదాలు వడ్డీల చెల్లింపులో ఆలస్యంతో పాటు పలు సంస్థలు ఈ గొర్రెల స్కీంపై ఎన్సీడీసీకి కంప్లైంట్ కూడా చేయడంతో ఆ సంస్థ మరోసారి అప్పిచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో నిధిలో కొరత ఏర్పడింది. డీడీలు కట్టిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. డీడీ కట్టినా మేడం వడ్డీకి తెచ్చి అట్లా గొర్రెలు ఇస్తలేరు, అట్లా పైసలు ఇస్తలేరు. తెచ్చిన డబ్బులకు మిత్తిలు పడుతున్నాయి. ఆ మిత్తి మా డీడీ మాకు రిటర్న్ అన్న ఇచ్చే అవకాశం ఉంటే ఏమని అంటున్నాం. అవి తీసుకుందామంటే బ్యాంకు పోయి అడిగితే బ్యాంకు వాళ్ళు లాక్ ఉంది అవి వెళ్తలేవని అంటారు. అలా లాక్ తీస్తలేరు, అవి వస్తలేవు. గొర్రెలు ఇస్తా అని మన అన్నారు, గొర్రెలు కూడా ఇవ్వలేదు. మా డీడీ పైలు మాకన్నా ఇవ్వమని మేము అంటున్నాం. రేపు ఎలక్షన్లలో మనకి ఏమొస్తే అడుగుతారు. ఎలక్షన్లప్పుడు ఎంపటే మీకు గొర్రెలు ఇచ్చేస్తామని చెప్పింది మేడం. గొర్రెలు ఇస్తాన వరకు ఎంపటే కట్టేసినాం మేము డబ్బులు 45,000 కట్టినాం. ఇంతవరకు సప్పులు లేదు. అది బ్యాంకు దగ్గర పోతే బ్యాంకు వాళ్ళు మాకు ఏం సమాధానం చెప్తలేరు మేడం. మాకు గొర్రెలు ఇచ్చేవని అడుగుతున్నాం మేడం, గొర్రెలు సమాధానం చెప్తలేరు, ఇస్తలేరు. మా డబ్బులు మాకు ఏమన్నా కానీ హోల్లో పెట్టేసి ఆ డబ్బులు కూడా ఇస్తలేరు. ఇప్పుడు మేము ఇంటికి తెచ్చిన కాడ ఆయన ఊకుంటలేడు, వచ్చి రోజింటికి వచ్చి పోతుండ ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది సెప్టెంబర్లో రెండో విడత గొర్రెల పథకంలో ఎంపికైన 3.5 లక్షల మంది గొల్ల కురుములు ఒక్కొక్కరు 44,000 రూపాయల డీడీలు కట్టి గొర్రెల కోసం ఎదురుచూస్తున్నారు. మునుగోడు బైపోల్ టైంలో మాత్రం రూల్స్ అన్ని మార్చేసి డబ్బులు నేరుగా వారి అకౌంట్లలో వేశారు. అంతే, ఇక అక్కడి నుంచి అడుగు ముందుకు పడలేదు. గొర్రెలు రాలే, పైసలు కట్టిన 43,700 కట్టినావా? అవి అల్లనే ఉన్నాయి. ఆ గొర్రెలు ఇయ్యాలే, ఆ పాలు ఇయ్యాలే. ఆ కొద్ది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది, ఆయన ఇచ్చిల్లే ఆశ చూపిస్తుండు. కట్టిన డబ్బులు ఆయననే ఉన్నాయి. ఆ యోచటట్లేదు, తింటేటట్లేదు. ఆ వడ్డీ తెస్తే వడ్డీ 43,000 వడ్డీ తెస్తే వడ్డీ ఇవ్వాలి దాదాపు 10-15,000 వచ్చే. ఆయన ఇచ్చేవరకు ఇంకా 60-70,000 వస్తున్నాయి. ఆయన ఇచ్చేదేంది, సాచేదేంది, ఇచ్చేది అప్పుడే ఇస్తే రూపాయలు లాభం పొందుతారు. బై ఎలక్షన్లో మీరు గొర్రెల స్కీమ్ కట్టండి, మేము ఎమ్మటే నగదు బదిలీ పథకం కింద పైసలు ఇస్తామని చెప్పారు. నగది బదిలీ కింద 43,750 రూపాయలు కట్టించుకున్నారు మేము. కట్టించుకొని బ్యాంకులో డీడీ కట్టాం. ఒక 10 డేస్కు డబ్బులు వేస్తానని చెప్పాడు. 10 డేస్ తర్వాత 158,000 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. కొంతమంది డ్రా చేశారు కూడా, తొందరగా 1/2 అవర్లో డ్రా చేసిన వాళ్ళకి అయినాయి. కత్తి మూలకి ఎమ్మటే బ్యాంకు వాళ్ళు ఒళ్ళు పెట్టారు. అందరం కలిసి బ్యాంక్కి వెళ్ళాం. బ్యాంక్ వెళ్తే మాకు సంబంధం లేదండి, గవర్నమెంట్ పెట్టాది, గవర్నమెంట్ పెట్టామన్నది, ఎలక్షన్ కోడ్ ఉన్నది, ఎలక్షన్ అయిపోగానే మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు. అయితే మేము బ్యాంక్ వారిని అడిగాము, వచ్చినాక కొంతమంది తీసుకురు కదా ఇట్ ఎట్లండి, ఇట్లా చేస్తే ఎట్లా, మాకు అకౌంట్లో చూపిస్తున్నాయి డబ్బులు, తీసుకోరాకుండా ఎట్లయితే మేము ఎలా అని అనగానే 1/7 తారీఖు చెప్పారు. ఏది అప్పుడు డిసెంబర్ 7 తారీఖు ఎలక్షన్ అయిపోగానే మీకు వస్తాయండి, రిలీజ్ అవుతాయని చెప్పారు. ఆ డబ్బు డిసెంబర్ 7 తర్వాత కూడా డబ్బులు రిలీజ్ చేయాలి. డీబీటీతో లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బులు రిలీజ్ చేశాక గొర్రెల యూనిట్లు గ్రౌండింగ్ చేస్తామని సర్కార్ తెలిపింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానాన్ని అమలు చేస్తామన్నది. మునుగోడు నియోజకవర్గంలో ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న 7,600 మంది గొర్రెల పంపిణీ స్కీమ్ కింద ఒక్కొక్కరి అకౌంట్లలో 1.58 లక్షల రూపాయలు వేశారు. అలా మొత్తం 93 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో ఉన్నాయి. కానీ ఏం లాభం, అవి బయటకు తీయలేరు. 1,58,000 ఎలక్షన్ల ముందర వేసారు, ఎలక్షన్ల ముందర వేసారు, తీసుకుందామంటే అది సీజ్ చేసారు. మళ్ళీ డబ్బులు ఇస్తాం, ఎలక్షన్ అయిపోయినాక ఇస్తామని చెప్పారు. ఆ డబ్బులు ఏమీ లేవు, ఇప్పుడే గొర్రెలు కొనిస్తామని అంటారు. ఇక గొర్రెలు కూడా కొనిస్తలేరు. 1,58,000 మీరు డ్రా చేసుకోవచ్చు. మీరు అవసరం ఉన్న వాళ్ళు గొర్రెలు కొనుక్కోండి, భూములు బీవులు ఉన్నాయో లేవో అవసరం ఉంటే మీకు పాడి పరిశ్రమ దేనికైనా పెట్టుకోవని చెప్పింది. అది కాలి ఏమైనా అదే ఆ ఊళ్ళో పడ్డది. మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, ఆ ఎలక్షన్లో కూడా ఈ డబ్బులు వస్తాయో రావో తెలుస్తలేదు. మేము ఉందే 5 రూపాయల మిత్తికి వడ్డీకి తెచ్చిపెట్టుకున్నాము. ఈ 43,700 మా డీడీ పైసలన్నా మాకు ఇప్పిస్తే మేమన్నా కొంచెం వాటిని వ్యవసాయ పనులకన్నా వినియోగించుకుంటాం. మరి ఇంత దారుణంగా వ్యవహరించొద్దని గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో గొర్రెలను కొనాలంటే లబ్ధిదారులను తీసుకుని వేరే ప్రాంతాలకు వెళ్లి వారికి నచ్చినవి కొని తీసుకొచ్చేవారు. కానీ ప్రస్తుతం చాలా చోట్ల వెటర్నరీ డాక్టర్ ఏజెంట్లతోనే మొత్తం వ్యవహారం నడుస్తోందన్న ఆరోపణలున్నాయి. తొలి విడత గొర్రెల పంపిణీతో గొల్ల కురుమల ఆదాయం ఇంత పెరిగిందని చెప్పే లెక్కలేవి లేకపోవడం ఈ స్కీమ్లో అసలు కథను తెరపైకి తెస్తోంది.
నిజానికి ఈ స్కీమ్లో యాదవులు గొల్ల కురుమలకు దక్కేదానికంటే మధ్యవర్తుల లబ్ధి పొందుతున్నదే ఎక్కువగా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ రీసైక్లింగే పెద్ద స్కామ్. నువ్వు ఒక్క యూనిట్ తెచ్చి వందల యూనిట్లకు లబ్ధిదారులకు చేయడం పెద్ద స్కామ్. అది అది స్కామ్ లేకుండా ఉండదు. ఒకవేళ ఉంటే ఈ 278 నుండి అక్కడ ఉండాలగా జీవాలు ఉన్నాయి. ఒక్క లబ్ధిదారు దగ్గర మీరు పోయి చూడండి, ఒక్కసారి ఆ లబ్ధిదారుల లిస్ట్ తీసుకొని ఎంక్వైరీ చేయండి, ఒక్క గొర్రెపిల్ల ఉంటే చూడండి. ఈ స్కీమ్ అంతా చాలా ఫ్రాడ్ ఉంది మ్యామ్. ఇది చెప్పుకునేది కాదు కానీ వీళ్ళు గొర్రెలు అని చెప్తున్నారు. ఫస్ట్ విడతలు ఒక ఇద్దరు ముగ్గురికి ఇచ్చారు 21 గొర్రె అని, తర్వాత గొర్రెలు ఇవ్వడం మానేశారు. ఏమైనా అక్కడ ఆంధ్రాకి వెళ్తారో లేకపోతే మహారాష్ట్రకి వెళ్తారో డీసీఎంలలో ఒక 10 గొర్రెలు తీసుకొస్తారు, ఫోటో దించుకుంటారు, వాళ్ళ ప్యాకేజ్ మాట్లాడుకుంటారు. ఇప్పుడు 158 అనుకో, వీళ్ళకి ఎంత చెప్తారంటే 80,000 90,000 ఒప్పు చెప్పి కత్తిమయ్య అంతా కమిషన్ల రూపాన్ని వెళ్ళిపోతున్నాయి. ఈ గొర్రెల పథకం అనేది వాళ్ళ గవర్నమెంట్కే లాభం అవుతుంది. అందువల్ల మళ్ళీ నిన్న మన బీసీ రుణాలని 100,000 రూపాయలు అన్నాడు కదా, ఆ బీసీ కూడా ఈ గొల్ల కురుమలకు లేకుండా చేసిండు. గొర్రెలు ఎప్పుడిస్తారనేది గొల్ల కురుమలు రోడ్లకి ఆందోళన కూడా చేశారు. కొంతమందికి అనారోగ్యంతో ఉన్న గొర్రెలను ఇవ్వడంతో వాటిని సాధలేక అమ్ముకోలేక తిప్పలు పడ్డారు. అమ్ముకున్న డీడీ ఖర్చులు కూడా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపకం స్కీంపై తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, అందుకోసం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎన్సీడీసీ ఎండీకి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది. ఆ స్కీమ్ వర్కౌట్ అవుతుందా, స్కీమ్లో లోటుపాట్లేంటి అన్నది పరిశీలించాలని జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ను కోరారు. 16,000 కోట్ల రూపాయలతో చేపడుతున్న గొర్రెల పంపకం పథకానికి మిడ్ టర్మ్ అప్రైజల్ అవసరమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ అంటోంది. ఏదైనా ఒక సంస్థతో అధ్యయనం చేయించాలని, అప్పటి వరకు రెండో విడత రుణాన్ని ఆపాలని కోరింది. దీంతో రెండో విడత అప్పు రిలీజ్ చేయకుండా ఆపేసింది ఆ సంస్థ.